హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మేమైతే ఊరు వెళ్ళిపోతా ఉన్నాం. అక్కడికి పోయినాక చెప్తా మేము ఏం పని మీద పోతాం అనేది. మళ్ళీ ఊరికి పోతా ఉన్నాం. బా, ఇన్ని సంవత్సరాలకి తలుపులకు నా పెళ్లికి వేసిండ్రు కలరు, తెలుసా? మొదలు నా పెళ్లికి వేసిండ్రు ఈ తలుపులకు కలరు. హాయ్ చెప్పండి చేచితు. హాయ్ చెప్పు. ఇవన్నీ జమాలాకులమ్మా? బాగుంది, నాకు మంచిగా నచ్చింది, పచ్చగా. నాయనం విడిపోయింది ఎందుకో. సేచిత్ ప్యాంట్ భలేగా ఉందే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మీరైతే చూసిరు కదా పచ్చటి పందిరి, తలుపులకు పెయింటింగ్ ఇదంతా కూడా మా చిన్నాన్న అంటే మా బాబాయ్ వల్ల. నేనైతే బాపు అంట, మా బాపు అంటే పెద్ద తమ్ముడు, పెద్ద తమ్ముని పెళ్ళి అన్నమాట. ఇంకా ఇక్కడైతే మా చిన్నతమ్ముడు, మా నాన్న, మా అమ్మ వీళ్ళు ఇంటి ముందు రేకులు వేసుకోవాలి. వర్షాకాలము కొంచెం డోర్లు, దర్వాజలు, జల్లు అంటే వర్షం కొట్టినప్పుడు జల్లు పడి నీళ్లు పడి కొంచెం పాడైపోతాయి. ముందు రేకులు వేద్దామని అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. తాటి పట్టలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, అవి చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పొద్దున్నే అనమాట, ఇది అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలి. మేము అప్పలు చేసి పక్కన పెట్టి పోవాలన్నమాట. ఇంకా హిందూస్ పెళ్ళిళ్ళల్లో అర్షలు చేస్తారు అనమాట. అది మా అక్కలు అక్క చెల్లెళ్ళు, ఇవి మళ్ళీ మాకే వస్తాయి రిటర్న్. అందుకే మేము మా అక్క చేస్తూ ఉంది, అంటే నేను ఊరికే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మా అక్క కూతురు, మా చిన్న అక్క కూతురు అన్నీ ఎడిట్ చేస్తే నేను డిలీట్ చేస్తా. ఎడిట్ చేయకుండా అట్లానే పెడతాను మమ్మీ. ఫ్రెండ్స్, ఇక్కడైతే అర్షలు రెడీ అయిపోతున్నాయి. మా పెద్ద మర్దలు ఇంకా మా పెద్దక్క కలిసి చేస్తూ ఉన్నారనమాట. మా అక్క ఇంకా ఇట్లా ప్రెస్ చేసి ఆయిల్ ఎత్తంటే మా పెద్ద మర్దలు తీస్తూ ఉందన్నమాట. చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. కొన్నే చేసిరు కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఉంటే బాగుండన్నంత టేస్ట్ ఉన్నాయి అన్నమాట. అట్లా కొంచెమే చేసుకుంటారు అనమాట, ఎక్కువ చేయరు. ఇవి మామూలుగా ఒక దగ్గర అబ్బాయి అమ్మాయి పెళ్ళి అయిపోయినాక పెళ్ళి కూతురుకు పెళ్ళి కొడుక్కి విత్తనాలు వేయడానికి అని పోతారు. అక్కడ ఇవన్నీ పెడతారనమాట, ఆడపిల్లల ఒళ్ళో పెడతారనమాట. అటు తమ్మును కూడా పెడతారు. నాకు కూడా పెద్దగా తెలియదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఇంకా పొద్దున్నే అనమాట. తమ్మునికి తోడు పెళ్లి కొడుకు, మా అక్క కొడుకు కూర్చున్నాడు, మా చిన్నక్క కొడుకు కళ్యాణ్ బాబు అన్నమాట పేరు. ఇంకా తమ్ముడు జోక్ చేస్తూ ఉన్నాడు అనమాట, జోకులు చేస్తూ ఉన్నాడు, చెక్కులు ఇలా పెడతా ఉన్నాడు. ఇంక ఇక్కడ పెళ్ళి సందడి మామూలుగా లేదు. ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఇంకా అందరూ రెడీగా ఉన్నారనమాట. మేము ఇక్కడ తమ్మునికి యాక్షంతా లేచి మేము అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట. మేము రెడీ అయినాం, మా చిన్నక్క నేను, ఇంకా అందరికీ గంధం పెడతా ఉన్నాను అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మామూలుగా కాళ్ళకు పసుపు పెట్టి అక్షంతా లేచి అంటే నలుగు ఏదో పెట్టి నలుగు పెట్టడం లేదు, ఓన్లీ అక్షంతా లేచి మేము అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ పెట్టలేదు ఇన్ని రోజులు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇంకా ఈ పెళ్ళి ఆడావుడి, ఇంకా నాకు కూడా అక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను పెట్టలేకపోయినా. ఇంకా నాకు ఊరు వెళ్ళిన ప్రతిసారి ఇంక ఇట్లనే అవుతూ ఉంటుంది, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. ఇంక ఇక్కడ వేరే అందరికీ పసుపు పెట్టి
నాకు లాస్ట్కి ఒక అమ్మ వచ్చింది. ఆమె వచ్చేసరికి ఇంతకుముందు పసుపు పెట్టినది కనిపించలేదు, మళ్ళీ ఆమెకు తొందర పెట్టాలి అంటే నేనే వేరే చిన్న కప్పులు వేసి తొందర పెడతామన్నా. మా అక్క వాళ్ళ పాప తను రెడీ అయిపోయింది, మేము తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకా అడావుడి ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు, రెడీ అయ్యేవాళ్ళు రెడీ. ఇంక ఇక్కడైతే మా పిన్ని చీర చాలా బాగుంది, పింక్ కలరు నాకు బాగా నచ్చింది. ఇంక ఇక్కడ మా మరదలు పెడతా ఉందన్నమాట. నేను పసుపు కలిపించిన తను పెడతా ఉంది. మా అల్లుడైతే వాళ్ళ అమ్మను పట్టుకునే తిరుగుతూ ఉన్నాడు. చేతన్ సంజయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా అందరికీ పసుపులు పెట్టడం అంటే మా మరదలే కదా, అంటే ఇంట్లో కూడలే పెట్టాలి కదా, కూడలు పెట్టచ్చు. ఇంకా వేరే మా పిన్ని వాళ్ళ మరదనులు ఉంటే కూడా పెట్టచ్చు. ఇక్కడైతే రెడీ అయిపోయినాం. ఇక్కడైతే అందరు ఇంకా అక్షంతలు వేయలేదు, వాళ్ళు వేసేసినాక మేము వెళ్ళిపోవడమే. చూడండి ఫ్రెండ్స్, నాదైతే చీర అయితే అందరు బాగుందన్నారు. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుందని చెప్పారు చీర. మీకు ఎట్లా ఉందో కూడా, మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకు చెప్పండి. మా పెద్దక్క, మా పిన్ని, మా పెద్దక్క, నేను ఇంకా రెడీ అయిపోయినాం. తొందరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది. అప్పటికే చాలా దూరం అన్నమాట మా మరదల్ని తీసుకురావడానికి వెళ్ళడానికి. అంటే అది మేడారం దగ్గర ఊరు అన్నమాట. మా ఊరు నుంచి చాలా లాంగ్, కనీసం మాకు 5 అవర్స్ జర్నీ పట్టింది డిసిఎంలో కదా. మామూలుగా కారులో అట్లా అయితే నో ప్రాబ్లం వెళ్ళొచ్చు, కాకపోతే డిసిఎంలో కాబట్టి అది మెల్లగా పోవాలి. వెహికల్స్ ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న దగ్గర మెల్లగా వెళ్ళడం, అట్లా ఒక 5 అవర్స్ ఎక్కువనే పట్టింది. అంత లాంగ్ అన్నమాట మేడారం దగ్గర అంటే చాలా లాంగ్ ఉంది. ఇంకా మా పెద్ద కారతి పట్టుకుంది అన్నమాట. ఇక్కడ మా చిన్నమ్మ, మా బాపు వాళ్ళు, మా చిన్నమ్మ బాబాయ్ అన్నమాట. ఇద్దరు కాంబినేషన్ బాగుంది, డ్రెస్ కాంబినేషన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అన్నమాట. పింక్ కాంబినేషన్, బాబాయ్ పింక్ షర్టు, పిన్నిది పింక్ చీర, చిన్నమ్మది చాలా బాగుంది అన్నమాట. ఇంకా బాబు కూడా రెడీ అయిపోయిండు. ఇంకా మా మరదలు అయితే ఇంకా పెద్ద మరదలు ఇంటి దగ్గరే ఉంటా అని, తన ఇంటి దగ్గరే ఉంది, చిన్నపిల్లలు ఉన్నారని. మా చిన్న మరదలు ఇంటి దగ్గరే ఉంది, పెద్ద మరదలు ఇంటి దగ్గరే ఉంది. ఇంకా అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి, అమ్మాయికి అక్కడ పెట్టడానికి ఏమేమి తీసుకుపోవాలో అట్లా ఆ పెట్టెల కట్టి దానికి ఒక మంచి గ్రీన్ అయినా వైట్ అయినా ఎల్లో అయినా కట్టుకోవచ్చు అన్నమాట. క్లాత్లు తెల్ల లుంగి కొంచెం పసుపు రాసి కట్టిరన్నమాట. అట్లా అంటే అట్లా కడతారని చెప్పారు మనోళ్ళు. వాళ్ళని నేను అడిగిన ప్రతి డౌట్స్కి, నాకు ఏదైనా డౌట్ వచ్చి అడిగితే అన్నిటికీ చెప్పారన్నమాట. అట్లా తెల్లదానికి ఎందుకు పసుపు పెడతారంటే తెల్ల క్లాత్ కాబట్టి పసుపు పెట్టాలి అని అన్నాడనమాట. ఇంకా మా బాప అంటాడు, నువ్వు ముందెళ్ళి నీళ్ళు పోయాలి కదా అని చెప్తా ఉన్నాడు అనమాట మా చిన్నమ్మకి. ఇంకా ఇక్కడైతే మా చిన్నమ్మ నీళ్ళు పోసి మొక్కుకుంటా ఉందన్నమాట. బయటికి వెళ్ళే ముందు అట్లా అందరూ క్షేమంగా వెళ్ళి రావాలని ఇంకా వెళ్తా ఉన్నాం అనమాట. చూడండి, ఇంకా ఒక్కొక్కళ్ళు రెడీ అయ్యి, ఎందుకంటే ఇంకా అందరిని పిలుచుకోవడం, అందరు రావాలి. ఒకళ్ళు రెడీ అవుతారు, ఒకళ్ళు రెడీ గారు, ఇంకా అట్లా చాలా లేట్ అయిపోయిందనమాట. ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాం మేము. ఇంకా మా పెద్ద తమ్ముడు అయితే రాలేదు. మా పెద్ద తమ్ముడు, మా పెద్ద మరదలు, చిన్న తమ్ముడు, చిన్న మరదలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, సరే ఎప్పుడైనా మాకు వెళ్తాం తర్వాతకి వెళ్తామని ఇంకా ఆగిపోయారు అనమాట వాళ్ళు కూడా. ఇంక ఇక్కడైతే మాది ఇక్కడ వరకు ప్లేస్ అని చెప్పినా కదా చాలా. ఇంకా మా ఉన్న 4 ఇండ్లైనా ఇక్కడ వరకు మా జేగటోళ్ళై, అంటే మా అమ్మగారు జేగటోళ్ళు అక్కడ వరకు అన్నమాట మాకు. ఇంకా అందరు ఒక్కొక్కళ్ళు ఎక్కుతా ఉన్నారు. అక్కడ ఉన్నాయి అన్నగారు గట్లనే ఉన్నాడు. ఓ జరు ఇట్రా కొంచెం మస్తు ఉన్నాయి కాదు. ఇక్కడైతే మా అక్క, మేము, మాకు మా పిన్ని గాజులు పెట్టించింది అనమాట ఆడపిల్లలకి. ఇంకా చాలామందికి పెట్టించింది,
ఇంకా మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళం పెట్టుకుని కదా వాటిని ఒక ఫోటో తీసుకున్నామంట. అంటే దాంట్లోకి బండిలోకి ఎక్కినాక డీసీఎంలోకి ఎక్కినాక వీడియో తీసుకున్నాం. చాలా బాగున్నాయి అన్నమాట. మేము హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళగానే నైట్ గోరాకు పెట్టుకోవడం అదంతా చేతులకి. ఇంక ఇక్కడైతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. అందరికీ రాగానే ఫస్ట్ ఎదుర్కోళ్ళు అంటారు కదా, అది అయిపోగానే భోజనాలు పెట్టారు. అదంతా వీడియో కూడా ఫోన్ నా దగ్గరే లేదు, నేనైతే తీయలేకపోయిన వీడియో. ఆ ఎదుర్కోళ్ళు చాలా బాగున్నాయి అన్నమాట, నాకు బాగా అనిపించినాయి. ఆ ఊర్లో కొత్తగా ఎదుర్కోళ్ళు బాగా అనిపించి. ఇక్కడైతే తలంబ్రాల బియ్యం కలుపుతూ ఉన్నారనమాట. ఇంకా ఎల్లిపాయ, పసుపు, ఖర్జూరాలు ఆ కుడుకలలో పెట్టారు. ఎల్లిపాయ పెట్టేది అంటే నేను ఎక్కడ చూడలేదనుకుంటా ఉన్నా, నాకైతే తెలియదు. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి. అంటే తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు కుడుకలు పెట్టినప్పుడు ఆ కుడుకలలో ఖర్జూరాలు పోక చెక్కలు పెడతారని తెలుసు, కానీ ఎల్లిపాయ పెడతారని అయితే నాకు తెలియదు. ఇంక ఇక్కడ మా అక్క చెల్లెళ్ళం మేము ముగ్గురం ఉన్నాం. మా మరదల వాళ్ళ రిలేషన్స్ కూడా ఉన్నారనమాట. అందరం కలిసి ఇంకా అక్కడ పసుపు తలంబ్రాల బియ్యం కలుపుతూ ఉన్నాం అన్నమాట. మంచి నూనె పసుపు వీటితోని కలుపుతూ ఉన్నామంట. మా చిన్నక్క అందరికీ కొంచెం కొంచెం చేతులలో పసుపు వేస్తూ ఉంది. నాకైతే బాగా సరదాగా అనిపించింది. ఇంకా ప్రతి ఆడపిల్ల జీవితంలో ఈ ప్రధానము ఇవన్నీ జరిగి అత్తగారింటికి వెళ్ళడం అంటే మన పుట్టింట్లో అందరిని వదిలిపెట్టి ఎవరో అంటే తెలియదు, కొత్త పరిచయాలు కొత్త మనుషుల మధ్య కొత్త ఇంట్లో వెళ్ళి ఉండడం అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నిజంగా అదే మీకు చూపించాలనుకున్నా. అంటే అప్పగింతలు అది అంతా కూడా చూపించానన్నమాట వీడియోలో. చాలా చాలా ఎమోషనల్ అయిన నేను కూడా. అక్కడ అందరూ అయ్యారు, కానీ నాకైతే నిజంగా అనిపించింది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది తప్పదు అనిపించింది. ఇక్కడ మేమందరం అయితే మంచిగా ఒక చిన్న పాట ఏదో పాడుకుంటూ, ఎందుకంటే మా మరదల వాళ్ళు వచ్చి క్రిస్టియన్స్, ఇంకా దేవుని పాట పాడుకుంటూ అక్షంతల తలంబ్రాల బియ్యం కలిపిన సారీ. కానీ అక్కడ ఎదుర్కోళ్ళు బాగా చేసుకున్నారు. ఎదుర్కోళ్ళు అంటే అక్షంతలు వేసుకుంటారు. ముగ్గురున్నారు, 300 మీరు ముగ్గురున్నారు, 300 తంజ కూడా అంతే 600 తంజపట్లా తంసప్ ఇయ్యలేదు నేను. మాతని ఇటు కూసబెట్టిన వాడు కూసారా మీ దాంట్లో? నేను కూడా కలిసి ఏం కారవలేదు, మేమే నువ్వుపోయా. మీ సొంత తమ్ముని బిడ్డ అవునా? వెళ్ళగానే ఫస్ట్ వెళ్ళగానే పప్పన్నం తిన్నామన్నమాట. ఎందుకంటే మా తమ్ముడికి వచ్చి వాళ్ళు పప్పన్నం అంటే పూలపళ్ళు పెట్టారు, కానీ అమ్మాయికి మేము వెళ్ళి పెట్టలేదు. వాళ్ళు ఏమన్నారంటే పెళ్ళి మీరు పతానం చేసుకొని తీసుకుపోతున్నప్పుడు పప్పన్నం కూడా చేసుకోవచ్చు వెంటనే అని చెప్పారు. అయితే మేము వెళ్ళగానే పప్పన్నం చేసుకుంటే పప్పన్నం పెట్టారు. మళ్ళీ లాస్ట్కి వస్తున్నప్పుడు చికెన్తో భోజనం పెట్టారు అన్నమాట పతానం. ఏదో ఒకటి